शतमानं भवति। నమస్కారం మేడం. ఏం చేందు, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్ళ దయ ఉన్నంత వరకు నాకేంటమ్మా, బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. మళ్ళీ నీతో పని పడింది చందు. నువ్వు మాత్రమే చేయగలిగిన సాయం ఒకటుంది, చేస్తావని పిలిచాను. అదేంటమ్మా? మురారి జీవితంలోకి రాధ రాకూడదు అని మీరు మందు అడిగారు, నేను తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు మీరు నాకు డబ్బులు కూడా ఇచ్చారు. మీరు అనుకున్నది అయింది కదా, ఆ రాధ తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకేం పనుంది? నువ్వు చెప్పింది నిజమే. నా తమ్ముడు జీవితంలో తను ఉండకూడదు అని, వాళ్ల పెళ్లి జరగకూడదు అని, రాధంతట రాధే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేనొక పెద్ద ప్లాన్ వేశాను. తన గర్భం పోయేలాగా ఒక మందు తీసుకొచ్చి ఇమ్మన్నాను. నువ్వు నాకు మాత్రలిచ్చావు. తెలివిగా నేను రాధకి తెలియకుండా పాలల్లో కలిపి తాగించాను. ఒంట్లో బాలేదని డాక్టర్ దగ్గరికి చెకింగ్కి వెళ్తే, తను ఎప్పటికీ తల్లి కాలేదన్న నిజం డాక్టర్ చెప్పాడు. అది విని రాధ తట్టుకోలేకపోయింది. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడే ఏంటి రాధ, పెళ్లిపీటల మీద కూర్చొని ఆనందంగా నా తమ్ముడితో తాళి కట్టించుకొని జీవితాన్ని సంతోషంగా పంచుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నావు నువ్వు. ఇప్పుడిలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు ఏంటి, ఏం జరిగింది? ఏదైతే జరగకూడదో అదే జరిగింది. కలలో కూడా ఊహించని ఒక పెద్ద విషాదం నా జీవితంలో జరిగింది. పెళ్లి కాబోతున్న నాకు ఎన్నో కలలుంటాయి, ఎన్నో ఆశలుంటాయి. అవన్నీ ఇప్పుడు కలలుగా మారిపోయాయి. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. చేసింది నేనే అయినప్పుడు నీకెలా అర్థమవుతుంది రాధా? ఏంటి మీరు మాట్లాడేది, దేని గురించి? ఇంకా దేని గురించి? పెళ్లి పీటల మీద కూర్చోబోయే నువ్వు ఎప్పటికీ తల్లివి కావు అన్న నిజం డాక్టర్ నీకు చెప్పాడు కదా, అది ఎలా జరిగిందనుకుంటున్నావు? అది ఆ దేవుడి శాపం కాదు, నువ్వు చేసుకున్న పాపమూ కాదు. నా కోపం ఇదంతా మీరు చేశారా? ఎందుకు, నేను మీకేం అన్యాయం చేశాను? నేను ఆడపిల్లకి జన్మనిచ్చినప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. నా పుట్టిల్లే నా కూతురికి మెట్టినిల్లు కావాలి, ఆ ఐశ్వర్యం మొత్తం నా కూతురుది కావాలి అని. నా తమ్ముడు నా కూతురు మెడలో తాళి కట్టాలి అదే ఊహలతో పెంచాను. అదే ఆశతో సత్య పెరుగుతూ వచ్చింది. కానీ నా తమ్ముడు ప్రేమించానని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాడు. మా అమ్మ వాడి ప్రేమకి మురిసిపోయి మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది. అన్ని నిర్ణయాలు మీకు మీరే తీసుకుంటే మరి మేమేమవ్వాలి? ఇన్నాళ్ళు మా కలలు ఏమవ్వాలి? కల చెదిరింది, కథ మారింది అని పాత పాటలు వింటూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటావు అనుకున్నావా? అనుకున్నది సాధించే వరకు, నా కూతురి కోసం నేను చెయ్యాలనుకున్నది చేసే వరకు నిద్రపోయే మనిషిని కాను. ఇప్పటికీ నువ్వు మురారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. ఎన్నో ఏళ్లుగా ఎంతో పేరున్న ఈ వంశం నిన్ను పెళ్లి చేసుకుంటే నా తమ్ముడితోనే అంతరించిపోతుంది. నిన్ను ప్రేమించిన పాపానికి తన కుటుంబానికి ఇంత పెద్ద శాపం తగిలింది అని మా అమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. మా తమ్ముడు బయటికి చెప్పలేక బాధపడతాడు. నీ ప్రేమను గెలిపించుకొని వాళ్ల బాధకి కారణమవుతావో, నీ ప్రేమని చంపుకొని ఏ ఇంటికి దూరమవుతావో నువ్వే నిర్ణయించుకో. అసలు నువ్వు ఆడదానివేనా? సాటి ఆడదాని గురించి ఇలా ఆలోచిస్తావా? నీ పుట్టింటి మీద ఇంత పగపడతావా? నేను పగపట్టింది నా పుట్టింటి మీద కాదు, నా పుట్టినిల్లుని నీ మెట్టినిల్లు చేసుకోవాలనుకున్న నీ మీద.
ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అలా ఆ రోజు రాధ వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు అనుకుని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ తిరిగొచ్చింది. ఇందులో ఒకే ఒక్క ఆనందం ఏంటంటే దాని గతమేంటో దానికి తెలియని పరిస్థితుల్లో వచ్చింది. దానితో భవిష్యత్తును పంచుకోటానికి, ఆ గతాన్ని గుర్తు చేయటానికి ఇప్పుడు నా తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు. అది జరగకూడదు. అప్పుడంటే అలా పంపించారు, మరి ఇప్పుడు ఎలా పంపిస్తారు? పొరపాటునోడి గతం గుర్తొచ్చిందంటే చేసింది మొత్తం మీరే అని చెప్తారు. అప్పుడు పెద్దమ్మగారు మీ తమ్ముడు మిమ్మల్ని ఇంట్లోంచి పంపిస్తారు. ఆ భయం నాకు ఉంది. నా కూతురు విషయంలో నేను అనుకున్నది సాధించి తీరాలి. అందుకే మళ్ళీ నీ సాయం కోసం వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక ఆడపిల్లకి తల్లి కాదు అనేదానికంటే శాపం ఇంకేముంటుంది? అంతకు మించిన పాపం ఇంకేముంటుంది? అది ఎలాగో చేసేశాను, ఇంకేం చెయ్యాలి? అది ప్రాణాలతో ఉన్నంత వరకు నా తమ్ముడు దాన్ని ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటాడు. దాన్ని తన జీవితంలోకి తీసుకురావాలని చూస్తూనే ఉంటాడు. కొడుకుని అమితంగా ప్రేమించే మా అమ్మ వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాలి. అది శాశ్వతంగా మట్టిలోకి మళ్ళీపోవాలి. ఇంకా రాధ చరిత్రలోనే ఉండాలి తప్ప భవిష్యత్తులో నా తమ్ముడితో ఉండకూడదు. అంటే ఏంటి మీరనేది? రాధను చంపేయమంటున్నారా? అవును, నా చేతికి మట్టి అంటకుండా ఇది చేసింది నువ్వే అని తెలియకుండా రాధ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అదృష్టం కొద్దీ వాళ్ళిప్పుడు ఊర్లో లేరు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ నుంచి నా తమ్ముడు నా కూతురు మాత్రమే రావాలి. అంతేకాని అది రాకూడదు రాకూడదు రాకూడదు. అది అక్కడే మట్టిలో కలిసిపోవాలి. తన జ్ఞాపకాలు అక్కడే ఆవిరైపోవాలి. ఈ సాయం నువ్వు చెయ్యాలి. దీన్ని సాయం అన్నారు మేడం, పాపం అంటారు. అంటే మీ పాపంలో నన్ను భాగం పంచుకోమంటున్నారా? నా వల్ల కాదు. ఈ చిన్న పని నువ్వు చేశావంటే నీకు 2 లక్షలు ముడుతుంది. సంవత్సరం పాటు ఏ పని చేయకపోయినా నువ్వు హాయిగా బతకచ్చు. 5 నిమిషాల పనికి ఇంత పెద్ద బహుమానం ఎవ్వరూ ఇవ్వరు. ఆలోచించు ఆలోచించు ఆలోచించు. సరే మేడం, నేను బతకడం కోసం చేస్తున్నాను తప్ప ఈ పాపం కాదు. ఇందులో ఏ పాపం ఉన్నా సరే అది మీదేని మీరు ఒప్పుకోండి, తప్పకుండా నేను చేసి పెడతాను. పాపపుణ్యాలనేవి పిచ్చివాళ్ళు అనుకుంటారు, నేనేం అనుకోను. సరే, పాపం అయితే అది నాదే అవుతుంది. నువ్వు నాకు చేసే సాయం పుణ్యమే అయితే అది నీకొస్తుంది. వెళ్ళి చెప్పింది చెయ్యి, తీసుకో. ఆ మాట అన్నారు బాగుంది. ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిపే బాధ్యత నాది. ఇంకా రాధ ఉండదు, చచ్చిపోతుంది. చంపేస్తున్నాను, ఈరోజే బయలుదేరుతాను. వస్తాను మేడం. మురారి, రాధకి మంచి భవిష్యత్ ఇవ్వాలని నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళావు. కానీ తను తిరిగి రాకుండా చేయటానికి నేనొక మనిషిని పంపిస్తున్నాను. ఇక రాధ ప్రాణాలు ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాయి. దేవతలాంటి రాధ దేవతల్లో కలిసిపోతుంది. ఆ అమ్మాయి గతం మర్చిపోయింది. తన గతం గుర్తు చేయాలని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చాను.